నన్ను నేను ఏ విధంగానూ భగవంతుని రాయబారిగా అని చెప్పను, లేక స్పెషల్ పర్సనాలిటీ అని కూడా అనను. నేను కేవలం మానవాళి యొక్క అతి అల్పమైన సేవకుల్లో ఒకడినని చెబుతాను. ఈ విషయంలో నా పాత్రను నేను సరిగ్గా నిర్వర్తించగలిగే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించుగాక. నాకనిపించినది, నేను నమ్మినది మాత్రమే తనంతటగా అది వచ్చినప్పుడే నేను మాట్లాడతాను. నా సహచరులను పూర్తిగా నమ్ముతూ నా హృదయాన్ని ఏ మాత్రం దాచకుండా వారికి తెరిచి ఉంచుతాను. వ్యక్తిగతంగా నీకు అనుభూతి కలగనంత వరకు నీవు దీనిని నమ్మకపోయినా అది పూర్తిగా సమర్థనీయమే. నేను కూడా మనిషినే కదా, తప్పులు పొరపాట్లు చేసే అవకాశం ఉన్నవాడిని. నా అభిప్రాయాలకి, నేను చెప్పేవాటికి అప్పుడప్పుడు అవే ఆధారం అవ్వచ్చు కూడా. అవి గనక మిమ్మల్ని ఏ విధంగానైనా నొప్పించి ఉన్నట్లయితే నేను పశ్చాత్తాపపడతాను, క్షమాపణ వేడుకుంటాను. ఇక ఆధ్యాత్మిక సేవల విషయానికొస్తే, నువ్వు స్వాగతిస్తున్నంతకాలం ఆ సేవలు ఇప్పుడు ఎప్పుడూ నీ అందుబాటులో ఉంటాయి. నేను కేవలం భగవంతుని ఆశీస్సులను ప్రార్థనతో నా గురువులనే మాధ్యమం ద్వారా వేడుకునే ప్రయత్నం చేస్తానంతే. ఒకవేళ నేను నా అల్పమైన శక్తిని ఈ ప్రయోజనం కోసం వినియోగిస్తే, సాధకుడికి అవసరమైనవన్నీ అతనికి చేకూరడం కోసం నా ఆలోచన ప్రార్థనలోని ప్రధాన మార్గంతో అనుసంధానమైపోతుంది. అలా చూస్తే ఈ విషయంలో నన్ను ఏ విధంగానూ మాస్టర్ అనడానికి లేదు, కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో నేనొక సహాయకుడిగా మాత్రం ఉండగలను. నా ప్రియ సోదర, ప్రాపంచిక బురదలో నుండి బయటకు లాగగలిగేది తన దివ్య కృపతో ఆ దయాళువైన భగవంతుడే కదా.